హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండిజోన్. మై ట్రెండిజోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. సో నిన్నటి వీడియోలో నేను ఉషా మిషన్ గురించి డెమో ఇచ్చాను కదండి. సో వాటిలో ఉన్న స్టిచ్చింగ్ స్టెప్స్ అనేవి ఎలా పడతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను పాదం పైకి లేపి ఇక్కడ క్లాత్ అనేది పెట్టుకున్నానండి. సో ఇదేంటంటే ఏ అనే ఆప్షన్లో పెట్టాను. ఏ ఆప్షన్లో పెట్టిన తర్వాత ఈ లెంత్, స్టిచ్ లెంత్ అనేది 3లో పెట్టుంచానండి. పెట్టి ఇలా ఉన్నప్పుడు మనకి స్టిచ్ ఏ స్టిచ్ పడుతుంది అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఏలో ఉన్నప్పుడు ఈ స్టిచ్ పడుతుంది. సో ఇదే పడుతుందో లేదో చూద్దాం. ఈ స్టిచ్ ఈ సెట్టింగ్లో ఉంటే ఈ స్టిచ్ పడుతుందండి. కట్టర్ ఉంటుందని చెప్పాను కదండి, సో నేను కట్టర్తో కట్ చేశాను. సో ఈ స్టిచ్ అనేది మనకి పడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బీలో పెడదాం. బీలో పెట్టి లెంత్ అనేది ఇలానే ఉంచేద్దాం. ఇప్పుడు ఏ స్టిచ్ పడుతుందో చూద్దామండి. నేను ఇక్కడ పాదాన్ని ప్రెస్ చేస్తున్నానండి. ప్రెస్ చేయడం వల్ల స్టిచ్ పడుతుంది. సో బీలో పెడితే మనకి ఈ స్టిచ్ పడింది. ఏకి బీకి పెద్ద వేరియేషన్ ఉండదండి. వేరియేషన్ ఏంటంటే ఏలో ఉంటే మనకి మిడిల్ స్టిచ్ పడుతుంది, బీలో ఉండడం వల్ల రైట్ సైడ్ స్టిచ్ పడుతుంది అన్నాను కదా, సో అలా పడుతుందండి. ఇప్పుడు సీలో పెట్టి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సీలో పెట్టానండి. ఇక్కడ సి ఏకి బీకి మధ్యలో స్టిచ్ ఏమీ ఉండదండి, సింగిల్ స్టిచ్ ఉంటుంది. బట్ ఇక్కడ బీ నుంచి సి వరకు అయితే జిగ్జాగ్ స్టిచ్ లెంత్ అనేది పెరుగుతుంది. బట్ అప్పుడు ఏంటంటే మనం ఈ నెంబరింగ్ అనేది షార్ట్ అండ్ లాంగ్, 1, 2, 3, 2, 3, 4 అలా మనం స్టిచ్ ఎలా కావాలో అలా సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 2లో పెట్టి ఇక్కడ సీలో పెట్టి చూస్తాను. సో స్టిచ్ అనేది ఏమొస్తుందో ఎగ్జాక్ట్గా సీలో పెట్టానండి. స్టిచ్ ఏం స్టిచ్ వస్తుంది అంటే ఇక్కడ చెప్పారు చూడండి, మనకి సీలో పెట్టాక 1 అనే నెంబర్లో పెడితే ఈ స్టిచ్ వస్తుందంట. సో ఈ సి అనే ఆప్షన్లో 1లో పెట్టి చూద్దామండి. ఇక్కడ మనం సిలో పెట్టాను నేను, ఇక్కడ 1 అనే ఆప్షన్లో పెట్టాను. 1 అనే ఆప్షన్లో పెట్టాక స్టిచ్ అనేది ఏమొస్తుందో చూద్దామండి. ఇక్కడ ఇలా సీలో పెడితే ఇలా వచ్చిందండి స్టిచ్ అనేది. సో ఇక్కడ మనం ఏబిసి చూసాం కదా, ఈ డి అనే ఆప్షన్లో 4, ఇది 4లో ఉండాలి. ఇలా ఉంటే మనకి ఈ స్టిచ్ పడుతుందండి, ఈ డి అనే స్టిచ్ పడుతుంది. ఇక్కడ డిలో పెట్టుకోవాలి. ఇక్కడ డిలో పెట్టిన తర్వాత మనం ఇది 4లో పెడితే ఐదర్ 2లో కూడా పెట్టచ్చు. మనం లెంత్ అనేది చూసుకొని మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్ అనేది ఎలా పడుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ డి అనే స్టిచ్ ఇలా వచ్చిందండి. ఇంత పెద్ద స్టిచ్ మనం దేనికి వాడుకోవచ్చు అంటే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, శారీ ఎడ్జెస్ కానీ, డ్రెస్ ఎడ్జెస్ కానీ కుట్టుకునేటప్పుడు ఇది డిజైన్ కోసం పర్పస్ అయితే వాడుకోవచ్చు. సో ఇంత పెద్ద స్టిచ్ పడుతుందండి ఈ డి అనే ఆప్షన్లో ఉంటే. సో ఇక్కడ వచ్చేసి మనం 2లో పెట్టాం కదా, 4లో పెడితే ఏం స్టిచ్ పడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారండి డిలో. మనకి 2 నెంబర్లో పెడితే ఏ స్టిచ్ పడుతుంది, 4లో పెడితే ఏ స్టిచ్ పడుతుంది అనేది కూడా ఇచ్చారు కదా. సో 4లో కూడా ఏ స్టిచ్ పడుతుందో చూద్దాం. సో ఇది ఈ డి అనే ఆప్షన్లో 2 స్టిచ్చెస్ ఉన్నాయండి. ఆ రెండు కూడా ఇంత వేరియేషన్లో పడుతున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి ఈ అనే ఆప్షన్లో ఏం పడతాయి అనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఈలోకి పెడుతున్నాను నేను, ఈలోకి పెట్టిన తర్వాత ఇది నేను దగ్గరికి పెడుతున్నానండి, 2 నెంబర్లో పెట్టాను. సో ఇప్పుడు స్టిచ్ ఎలా పడుతుందో చూద్దాం. ఈ అనే స్టిచ్ గురించి వస్తున్నాం కదండి, సో స్టిచ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈలో పెట్టినప్పుడు ఈ స్టిచ్ పడిందండి. సో ఇప్పుడు దీన్ని ఈ కదా ఎఫ్లో పెడదామండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను ఎఫ్లో పెట్టాను. ఎఫ్లో పెడితే ఏం స్టిచ్ పడుతుంది అనేది చూద్దాం. ఎఫ్లో పెడితే ఈ స్టిచ్ పడిందండి. సో అన్ని స్టిచ్చెస్కి వేరియేషన్ తెలుస్తుంది కదా, ఎఫ్లో పెడితే ఇది పడింది. నెక్స్ట్ వచ్చేసి జీ పెడతాను. కంప్లీట్గా జీ పెట్టానండి ఇక్కడ నేను. సో అక్కడ ఏం స్టిచ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి జీ అనే ఆప్షన్లో స్టిచ్ ఎలా పడుతుంది అనేది చూస్తున్నామండి. ఇక్కడ జీలో పెట్టినప్పుడు ఈ స్టిచ్ అనేది పడిందండి. నెక్స్ట్ ఈ పై లైన్లో ఉన్న స్టిచ్చెస్ అన్నీ చూసాం కదా మనం. సో ఈ కింద స్టిచ్చెస్ అనేవి ఎలా పడతాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ కింద స్టిచ్చెస్ రావాలంటే ఈ లెంత్ అనేది మనం మార్చేసుకోవాలండి. ఇక్కడ ఎస్ అనే ప్లస్ ఎస్ఎస్ దగ్గరికి మనం దీన్ని తెచ్చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇలా పెట్టుకుంటాం కదా, సో ఇప్పుడు మనం టోటల్గా దీన్ని ఇక్కడికి తెచ్చేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ఏ ఆప్షన్లో పెడదామండి, దీన్ని సెలెక్టర్ని ఏలోకి తెచ్చేసుకుందాం. ఇలా ఏలోకి ఎగ్జాక్ట్గా ఏలో పెట్టుకున్నాక స్టిచ్ అనేది ఏం పడుతుందో చూద్దాం. ఇక్కడ టోటల్గా ఎస్లో పెట్టాను, ఇక్కడ ఏ అనే ఆప్షన్లో పెట్టానండి. ఇక్కడ డబుల్ స్టిచ్ వస్తుంది, ఇక్కడ ఇచ్చాడు చూడండి మనకి, ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వస్తుందండి. సో ఒకసారి స్టిచ్ చేసి చూద్దాం. ఇలా ఇక్కడ ఎస్ఎస్ పెట్టి ఏలో వచ్చాక స్టిచ్ అనేది ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది. రెండు ఒకటే స్టిచ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బీలో పెట్టి చూద్దామండి, బీలో స్టిచ్ అనేది ఎలా ఉందో. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, మీరు గమనించండి. ఇక్కడ బీలో పెట్టానండి నేను. ఇక్కడ లాస్ట్కి వచ్చాక ఈ డబుల్ స్టిచ్ చేసేటప్పుడు పాదం పైకి ఎత్తుకోవాలండి, లేదు అంటే మనకి నీడిల్లో థ్రెడ్ ఊడిపోతుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే నీడిల్లో థ్రెడ్ అనేది ఊడిపోతుంది, మనం పాదం పైకి పెట్టుకుంటే ఆ ప్రాబ్లం లేదండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. నాకు మనకి మిషన్ నిజంగానే అలా వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ ఆప్షన్ గురించి అయితే నేను చెప్తున్నానండి. సో ఈ స్టిచ్కి ఈ స్టిచ్కి పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఇక్కడ డబుల్ లైన్ వచ్చింది, ఇక్కడ త్రిబుల్ లైన్ వచ్చింది. ఇక్కడ దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ డబుల్ లైన్ వచ్చింది, ఇక్కడ త్రిబుల్ వచ్చింది. ఇక్కడ ఏ బి అనే ఆప్షన్స్ ఇలా ఉండండి. ఇక్కడ సి ఆప్షన్ చూద్దాం.
ఇక్కడ ఆప్షన్ అనేది సీలోకి మార్చుకోవాలండి. సో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ సీలో పెట్టాక మనకి స్టిచ్ అనేది ఇలా వచ్చిందండి. ఇక్కడ చూడండి, త్రీ లైన్స్ దారం అనేది ఒకే చోట త్రీ టైమ్స్ పడుతుంది. సో ఈ ఆప్షన్ అనేది ఇలా ఉందండి, కింద సి అనే ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి డి అనే ఆప్షన్లో పెడదాం దీన్ని. ఇక్కడ డి అనే ఆప్షన్లో పెడితే ఈ స్టిచ్ రావాలండి. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ డి అనే స్టిచ్లో పెట్టాం, సెలెక్టర్లో పెట్టాం కదా. సో స్టిచ్ ఏం పడుతుంది అనేది చూద్దాం. డి అనే స్టిచ్లో పెడితే, సెలెక్టర్లో పెడితే ఈ స్టిచ్ వచ్చిందండి. ఈ స్టిచ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మనం ఈ స్టిచ్ని అయితే మనం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్లో దేనికైనా అవుట్లైన్స్ కుట్టడానికి లేదంటే ఫిల్లింగ్ చేయడానికి అయితే వాడుకోవచ్చండి. స్టిచ్ అయితే మాత్రం లుక్ చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అనే ఆప్షన్ చూద్దామండి. ఈ అనే ఆప్షన్లో పెడితే ఈ సెలెక్టర్ని ఏ స్టిచ్ పడుతుందో చూద్దాం. ఈ స్టిచ్ వచ్చిందండి మనం ఈ అనే ఆప్షన్లో పెడితే. సో నెక్స్ట్ ఇది ఎఫ్ అనే ఆప్షన్లో పెడదామండి. ఈ సెలెక్టర్ని ఎఫ్లో పెట్టాను కంప్లీట్గా. సో ఇప్పుడు ఏ స్టిచ్ ఉందో చూద్దాం. సో ఈ ఎఫ్ అనే ఆప్షన్లో పెడితే మనకి స్టిచ్ అనేది ఇలా వచ్చిందండి. ఈకి సీకి ఏంటంటే డిఫరెన్స్, ఇది బిగ్గా పడింది స్టిచ్, అనేది సి అనేది కొంచెం స్మాల్గా, ఎఫ్ అనేది, ఈ అనేది కొంచెం బ్రాడ్గా ఉందండి స్టిచ్ అనేది. ఇది కొంచెం తక్కువ సన్నగా ఉంది, ఇది లావుగా ఉంది, ఇది సన్నగా ఉంది, అంతేనండి వేరియేషను. ఇప్పుడు జీలో పెట్టి చూద్దామండి జీలో ఏం స్టిచ్ వస్తుంది అనేది. కంప్లీట్గా సెలెక్టర్ని జీలో పెట్టానండి ఇక్కడ నేను. సో ఈ జేనే ఆప్షన్లో ఈ స్టిచ్ వస్తుందని చూపిస్తున్నారు. ఈ స్టిచ్ అయితే మనం పీక వర్క్ చేయడానికి ఈజీగా, పీక వర్క్ చేయాలంటే ఆప్షన్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో పీక వర్క్కి పాదం కూడా మనం మార్చుకోవాలి కదా. బట్ ఏంటంటే మనం ఇక్కడున్న ఆప్షన్స్ ఈ సెలెక్టర్లో ఎన్ని స్టిచ్చెస్ పడతాయనేంత వరకు ఇక్కడ మనం చూస్తాం కదా. సో ఈ జీ అనే ఆప్షన్లో స్టిచ్ ఏం పడుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఫైనల్గా మనకి జీ అనే ఆప్షన్లో పెడితే స్టిచ్ ఇలా వచ్చిందండి. సో ఇదండి మొత్తం స్టిచ్చెస్ అన్నీ అయితే ఇవి. ఇక్కడ ఏంటంటే ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఎలా పడతాయి, ఈ ప్యాటర్న్, ఈ ఇక్కడున్న ఇవన్నీ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూసాం కదండి. సో ఈ స్టిచ్చెస్ అయితే మాత్రం మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇవి మనం మొత్తం ఓవరాల్గా స్టిచ్ అనేది ఎలా పడుతుంది అనేది మోడల్ కోసం చూసాం కదా. సో మొత్తం ఇన్ని స్టిచ్చెస్ ఇన్ని మోడల్స్లో పడినాయండి మనకి. టోటల్గా ఏంటంటే ఇక్కడ 14 స్టిచ్చెస్ ఇచ్చారండి ఇక్కడ మనకి. ఇవన్నీ మనం స్టిచ్ చేసి ఉంచాము.
మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఈ మిషన్కి సంబంధించిన డెమో అనేది నేను ఫుల్ఫిల్గా ఇచ్చాను అనుకున్నాను. సో మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈరోజు వీడియోలో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాదాలు ఎలా సెట్ చేసుకోవాలి, పాదాలతో మనం స్టిచ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తానండి. నేను ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. సో కొత్తగా మిషన్ కొనుక్కునే వాళ్ళకి కానీ లేదంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుని ఏ మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని అంతవరకు బాయ్.